వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం డీకొట్టాల గ్రామంలో నిన్న రాత్రి కురిసిన గాలివానకు దెబ్బతిన్న వరి పంట నుడ్డా శాసనసభ్యులు శ్రీ గంగుల విజేంద్రరెడ్డి నాని పరిశీలించారు. అనంతరం రైతులకు జరిగిన పంట నష్టాన్ని ఎంత మేరకు జరిగిందో ఖచ్చితంగా అంచనా వేయమని అధికారులను ఆదేశించారు. మొత్తం గ్రామం అంతా తిరగండి, లోపల పొలాలు కానీ ఎక్కడైనా పొలము మళ్ళా మా దగ్గర రాలేదు, ఒకసారి ఆ రోజు మేము పోలేదు కాబట్టి చెప్పకుండా మొత్తం అందరి కూడా ఎన్యూమరేషన్ చేయండి. ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకి అందరికి కూడా న్యాయం జరగాలి. సరేనా? చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దుండగులను వెలితుర్తి పోలీసులు పట్టుకున్నారు. గత అక్టోబర్ నెల 11వ తారీఖున ఇద్దరు మహిళల మెడలో నుంచి పుస్తల తాడు గుండ్లు లాక్కెళ్లిన దుండగులు పోలీసులకు సవాలుగా మారారు. వెలితుర్తి ఎస్ఐ మహేందర్ చాకచక్యంతో ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా పెట్టుకున్న దుండగులు వారి మెడలో నుండి బంగారు నగలు లాక్కెళ్లి దుండగులను పట్టుకునేందుకు ఎస్ఐ చేసిన ప్రయత్నం తొందరలోనే ముగిసింది. వెలిదుర్తి మండలంలోని మహిళలు ఒంటరిగా వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురయ్యారు. మాసాయిపేట మండలం బొమ్మారం గ్రామానికి చెందిన కంపెనీ నవీన్ కారు డ్రైవర్గా పనిచేస్తాడని, డ్రైవింగ్ చేసే డబ్బులు సరిపోకపోవడంతో జల్సాలకు అలవాటు పడి ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా పెట్టుకుని నవీన్తో పాటు అతని ఫ్రెండ్ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్ఐ మహేందర్ తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ మహేందర్ తెలిపారు. సెప్టెంబర్ నెల 11వ తారీఖున మంగళపర్తి గ్రామ శివారులో ఒక మహిళ మెడలో నుంచి బంగారు గుండ్లు తెంపుకోవడం జరిగింది. అదే రోజు సాయంత్రం వెల్దుర్తి గ్రామ శివారులోని వనమైసమ్మ చెరువు కట్టపై ఒక మహిళ మెడలో పుస్తల తాడు దొంగలించడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 2 తారీఖున మన బాలాజీ గార్డెన్ ఎదురుగా ఒక మహిళ మెడలో పుస్తల తాడు తెంపే ప్రయత్నం చేసినటువంటి కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అట్టి వ్యక్తి దగ్గర ఒక పుస్తకం, అదేవిధంగా బంగారు గుండ్లు స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు కంపే నవీన్, గ్రామము బొమ్మారం. ఇతను కారు డ్రైవర్గా పనిచేస్తాడు. అయితే ఇతనికి జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోక ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి భాస్కర్ ఇద్దరు కలిసి బండ్ల మీద ఒంటరిగా ఉన్న మహిళల్ని చూసి దొంగతనాలు స్టార్ట్ చేయడం జరిగింది. కావున వీరిని అరెస్ట్, ఇప్పుడు కంపెనీ నవీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపలేదు. వ్యక్తిని దౌలతాబాద్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అతను సిద్దిపేట జైల్లో ఉన్నాడు. అతన్ని కూడా మేము మాకు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సమస్యలు తీర్చేలా వార్డు సచివాలయాలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆశయం సిద్ధించేలా అన్ని రకాల సేవలను సచివాలయాల్లోనే ప్రజలకు అందాలన్నారు. హోలగుంద మండలం ఎస్ఐ విజయ్ కుమార్, ఆలూరు ఎస్ఐ రామంజనేయులు దేవరగట్టలో ఘర్షణ సీసీ కెమెరాలు పరిశీలించారు. ఎలార్తి గ్రామానికి చెందిన 14 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని ఆలూరు సీఐ ఈశ్వరయ్య చెప్పారు. అనంతరం ఆలూరు సీఐ ఈశ్వరయ్య మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం బన్నీ ఉత్సవం ప్రశాంతంగా చేసుకోవాలి, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీసీ కెమెరాలతో గట్టి నిఘాతో పట్టుకుని ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు. అనంతరం వాళ్లను రిమాండ్కు పంపుతామని తెలిపారు. పట్టడం జరిగింది. ఇది ముందుగానే ఎప్పుడైతే దారికి అడ్డము వచ్చారనే ఉద్దేశంతో అక్రమంగా సమూహంగా ఏర్పడి ఇంటెన్షన్తో చంపాలనే ఉద్దేశంతో వాళ్ళని కట్టెలతో కొట్టి చాలా గాయాలు గురి చేశారు. అందువలన వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి డిమాండ్ పంపించడం జరిగింది. ఈశ్వరయ్య ఆలోచించింది.
వారి పేర్లు ఎంతమంది సార్? ఎంతమంది వారు యావరు ఎంతమంది యావరు యావరు అందరూ కూడా ఎల్లార్తి గ్రామస్తులే. గురువ చిన్న సర్దార్ అండ్ 13 మంది దేవరగట్ట అనేది భక్తి భావంతో సామ్రాజ్యబద్ధంగా చేసుకునేది. ఇలా దౌర్జన్యాలకి భయప్రాంతులు గురి చేసేలా చేయడం ఉద్దేశంతో వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. వాళ్ళు కావాలని ముందుగానే ప్రీ ప్లాన్గా సమూహంగా ఏర్పడి వాళ్ళని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో పోయి వాళ్ళని కొట్టడం జరిగింది. కాబట్టి క్రీనాశవని ఏర్పడింది. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేసినారు? ఈరోజు ఈరోజు అరెస్ట్ ఎవరు అదే ఇప్పుడు వచ్చిన సర్దారం చెప్పి అంత 13 మంది మంది 14 షాద్నగర్ అర్బన్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమరులైన పోలీస్ జవాన్లకు గుర్తుగా ఏసీపీ కుశాలకర్, సీఐ నవీన్ కుమార్లు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వద్దకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దేశం బార్డర్లో జవాన్లు ఎట్లయితే మనం కాపాడుతున్నారో మన రాష్ట్రాలలో మనకు పోలీసులు కూడా మనం కాపాడుతున్నారు. ఈరోజు అసంఘిక శక్తులు రెచ్చిపోకుండా ఎక్కడ ఘోరాలు నేరాలు జరగకుండా అనునిత్యం పోలీసు అధికారులు కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా సమాజంలో ఒక పోలీసు అనే భావించి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ శాంతియుత వాతావరణంలో క్రియలు సాగించే కార్యక్రమంలో కూడా విధులు అసాంఘిక శక్తులు దాడి చేయడం అటువంటి సందర్భాల్లో వదిలి మరి వాళ్ళని ఎదుర్కొని అటు పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను కాపాడేదని క్రమంలో ఈ రకాల అందరూ ఆశలు కాదు. దేశంలో 100 కోట్లు వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తి అయిన సందర్భంగా పోర్మామిల్ల 50 పడకల ఆసుపత్రి సిబ్బందిని, డాక్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి, మరికొంతమంది నర్సులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సాలువాలతో సత్కరించారు. వారి చేతుల మీదుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ లక్ష్యాన్ని ఏ కళ్ళు మనం కూడా ఈ మధ్యన అగ్రగామి దేశాల యొక్క జాబితాలో చేరాం. 4వ దేశంగా ఉన్నాం. కానీ అమెరికాని అనేక పెద్ద దేశాన్ని తలదన్ని, చైనాని కూడా తలదన్ని. 100 కోట్లు వ్యాక్సిన్ వేయడం అనే దాన్ని తయారు చేసి వైద్య బృందానికి అందించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారత జాతి నేతే కాదు, ప్రపంచ దేశ నేత ఆయన. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని పురాతనమైన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆస్వీజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా 2వ రోజు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకం, మహామంగళహారతి ఇచ్చి కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహర్షి ఆకారంలో ఆలయం ప్రాంగణంలో భక్తులు దీపాలను వెలిగించారు. నక్షత్రాణి
మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీసులు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో చెన్నూరు పాత బస్టాండ్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రజారక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెన్నూరు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. దగ్గర జరిగినటువంటి ఒక సంఘటనలో మన భారతదేశానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక 10 మంది వాళ్ళ ప్రాణ త్యాగం మన కోసం వాళ్ళు అక్కడ బలిదానం ఇచ్చారు. సో వాళ్లకు గుర్తుగా ప్రతి సంవత్సరము భారతదేశంలో మనము 21 అక్టోబర్ రోజు ఈ సంస్మరణ దినం అలాగే వారోత్సవాలు జరుపుకుంటున్నాము. సో అందులో భాగంగా ఈరోజు చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి తెలంగాణ తల్లి సర్కిల్ వరకు పోలీస్ శాఖ అలాగే సిఆర్పిఎఫ్ ఫోర్స్ అలాగే స్థానిక వైస్ చైర్మన్ నవాజ్ గారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధి ఆరిఫ్ గారు అలాగే శ్రీధర్ గారు ఇంకా మిగతా పట్టణ ప్రముఖులు మా పోలీస్ స్టాఫ్ అలాగే పత్రికా మిత్రులు అలాగే కొంతమంది యువకులు పట్టణానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నందుకు పోలీస్ శాఖ నుంచి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ 21 అక్టోబర్ని నిర్వహిస్తుంటుంది. సో దానికి మీ అందరూ కూడా వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కొమారెడ్డి పట్టాభి ఇంటిపై మరియు పార్టీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం రంగాపురం ప్రధాన రహదారిపై తెలుగుదేశం పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటికెళ్ళి వారి యొక్క పాప చిన్న పాప 11 సంవత్సరాల పాప ఒక్కతే ఉండి ఆ ఘోరంగా జడిసిపోయి ఆ పాప ఆ యొక్క బాత్రూమ్ లో తాకబెట్టిన సంఘటన చూసుకున్నట్లయితే మనం ఏం చేయాలి అనేసి నిర్ణయించుకొని ఈ యొక్క గోండా యజాన్ని ఈ యొక్క రౌడీ రాజ్యాన్ని మన వెంటనే తరిమి తరిమి కొట్టి మనందరం కూడా ముక్త కంఠంతో రాష్ట్రపతికి వినపడే విధంగా మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, అట్లాగనే ఈ పరిపాలన మనకు అవసరం లేదు. ఈ గత పరిపాలన చూసుకున్నట్లయితే ఎందుకో పనికిరానటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా అన్నిట్లో కూడా విఫలమైంది. కాబట్టి ఈ గవర్నమెంట్ మనకు అనవసరం లేదు, ఈ పరిపాలన మనకు అనవసరం లేదని ఈ రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో మనందరం పాల్గొన్నందుకు గాను ఇలాంటివి జరగకోకుండా ఉండాలంటే అనేక రకాలుగా హింసలు మాట్లాడే స్వాతంత్రం ప్రతి పౌరుకి ఇచ్చాడు భారత స్వాతంత్రం. ఆ యొక్క ప్రాథమిక హక్కుల్లో ఏం చేశారంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించడానికి వాక్ స్వాతంత్రం అనేది మన భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టి దాన్ని మీరు హరించడానికి మీరెవరని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మాట్లాడే వ్యక్తి మాట్లాడే స్వాతంత్రం మనకే భారత ప్రభుత్వం భారత రాజ్యాంగం మనకి హక్కు, అది ఆ హక్కులలో మనకి ఏర్పాటు చేసింది. కాబట్టి మనందరం ఎట్లాగనే మూసుకొని ఉంటే కనుక వీళ్ళు ఎట్లాగే తిరగబడతారు. కాబట్టి మనందరం కూడా ఏకమయ్యి మన రాష్ట్రం నుండి ఈ యొక్క పరిపాలనని ఈ యొక్క రాజారెడ్డి రాజ్యాంగాన్ని తరిమి తరిమి కొట్టే వరకు మనందరం సైనికుల్లా ఎలాగే ఎదురు తిరగాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు సొంగ సందీప్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు. పోలీసుల అమరవీరులకు నివాళులు అర్పించారు. జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ పోలీస్ అమరవీరులకు
జోహార్ 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 పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్ల ఎలిజ 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. సీఎం జగన్పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో పంచాయతీల్లో 85% పంచాయతీలు ఓడిపోయి, మున్సిపాలిటీల్లో 100కి 100% మున్సిపాలిటీలు ఓడిపోయి, అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీల్లో మరి 86% వారు ఓడిపోయి పార్టీ అధోగతి పాలైపోయిందని, వారికి ఏ విధంగానూ ఇక ముందు ఏ అవకాశము లేదని చెప్పి విపరీతమైనటువంటి బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదో ఒకటి ఎవరినో ఒకళ్ళని ముందుకు పంపించి వారి ద్వారా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కానీ లేదా పార్టీ అభిమానులను కానీ నాయకులను కానీ వారిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తన ఉంది. వారు మాట్లాడేటటువంటి భాష ఏ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బూతులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా టీడీపీ పార్టీ మరి వారి యొక్క నాయకులకి అధికార ప్రతినిధులకి లేదా కార్యకర్తలకి బూతులు మాట్లాడటంలో మరి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. ఇలా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ తీసుకుని ఒక అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని సైతము ఏమాత్రం స్థాయి లేనటువంటి వ్యక్తులు ఆ రకంగా మాట్లాడటం అంటే నిజంగా ముఖ్యమంత్రి గారికి కాదు ఇది అవమానం. హనుమాన్ జంక్షన్ రోడ్లో సూపర్ మార్కెట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా పైప్ లైన్ లీకేజ్ అయి తీవ్ర స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జనగామ జిల్లాలో పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ జనగామ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ అంబేద్కర్ సంఘం, అమ్మ ఫౌండేషన్, కోవిడ్ సేవా సమితి, వికలాంగుల పోరాట సమితి, ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ రైల్వే స్టేషన్ నుండి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ పోలీస్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని పూలమాలలతో నివాళులు అర్పించారు. పోలీస్ అమరవీరుల స్మరించుకొనుటకు ఇక్కడి విచ్చేసినటువంటి జనగామ జిల్లా ప్రజలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు, ఫౌండేషన్ నాయకులు ముఖ్యంగా ఈ యొక్క సభను ఉద్దేశించి దీనికి అధ్యక్షత వహించినటువంటి మంతెన మణి గారికి, జిల్లా సూపరింటెండెంట్ వైద్యాధికారి డాక్టర్ పగిడిపాటి సుమనాకర్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి నా తోటి మిత్రులు, అమ్మ ఫౌండేషను, యువజన సంఘాలు, వికలాంగుల పరిరక్షణ సమితి, ప్రతి ఒక్కరికి తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన జైబీ తెలియజేస్తున్నాను.
ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రము రావడంలో యువకులది విద్యార్థులది ప్రజా సంఘ నాయకులది ఏ విధంగా అయితే పాత్ర ఉన్నదో పోలీసుల పాత్ర కూడా అంతే విధంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఎంతోమంది పోలీసులు అసలు బాసిలు. దాంట్లో ఉదాహరణగా ఈరోజు ఒక పోలీస్ కిష్టనన్ కానీ ఒక పోలీస్ యాదనన్ కానీ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకున్న సందర్భంగా పట్టణంలోని స్థానిక టాగూర్ స్టేడియం నుండి సూపర్ బజార్ ఎన్టీఆర్ చౌక్ వరకు పట్టణ పోలీస్ క్రీడాకారులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ మందమర్రి ఏరియా సింగరేణి ఓపెన్ క్యాస్ట్ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జోహార్ పోలీస్ అమర వీరులకు, జోహార్ పోలీస్ అమర వీరులకు, జోహార్ పోలీస్ అమర. సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే సమాజం కోసం, సమాజం లోపల పోలీసు సోదరులందరూ మన సమాజం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. అట్లాంటి ప్రాణాలు అర్పించుకున్న ఏ పోలీసు అధికారైనా సరే, పోలీసు సోదరినైనా సరే, మరి తెలంగాణ కోసం కూడా చాలామంది పోలీస్ సోదరులు వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు. కనుక వాళ్ళందరినీ స్మరించుకొని అక్టోబర్ 21 నాడు మరి రామకృష్ణపురం పట్ల సీనియర్ క్రీడాకారులు, జూనియర్ క్రీడాకారులు, నా పోలీస్ సోదరులు, నా మిత్రులు ప్రతి ఒక్కరి వారి సమక్షంలో స్టేడియం నుంచి సూపర్ ఓవర్ వరకు ఈ క్యాండిల్ ర్యాలీని వారిని గుర్తు చేసుకొని అక్టోబర్ 21 మనం ఏదైతే పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా రామకృష్ణాపూర్ గారి రామకృష్ణాపూర్ ఏరియాలోని యూత్ మరియు పిల్లలు పోలీస్ సంస్మరణ దినోత్సవ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నారు. ఇది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మినిమం 100 మంది వరకు ఉన్నారు. వారి చేస్తున్నామని చెప్పి పోలీస్ అమరవీరులకు జోహార్లు అని తెలుస్తూ స్టేడియం నుండి అంగడ్ బజార్ వరకు ర్యాలీగా నిర్వహిస్తున్నారు. జోహార్ పోలీస్ అమర వీరులకు. అక్టోబర్ 21 దినాన్ని పురస్కరించుకొని ఈ అక్టోబర్ 21 దినాన్ని పురస్కరించుకొని రామకృష్ణపూర్ స్టేడియంలో క్రీడాకారులతో పాటు ఇక్కడ రామకృష్ణపూర్ పోలీస్ అసోసియేషన్ తరఫున మేము కర్నూలు జిల్లా డోన్ మండలంలో పెన్షన్ రావాలంటే 5,000 రూపాయలు వాలంటీర్లకు లంచం ఇచ్చుకోవాల్సిందేనని అఖిల భారత యువజన జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సొంటి పులిశేఖర్, నియోజకవర్గ కార్యదర్శి రణత్లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల క్రితం వయసు తక్కువ ఉందని, పొలం ఎక్కువ ఉందని, వివిధ కారణాల వల్ల పెన్షన్ మరియు రేషన్ కార్డులను తొలగించడం జరిగిందని, తిరిగి పెన్షన్ రావాలి అంటే 3,000 నుండి 5,000 వరకు వసూలు చేస్తున్నారన్నారు. ఇదేమిటని బాధితులు వాలంటీర్లను ప్రశ్నించగా కింది స్థాయి నుంచి పెద్ద సార్ వరకు డబ్బులు ఇస్తేనే మీకు పెన్షన్ వస్తుందని వసూలు చేస్తున్నారన్నారు. పెన్షన్ తొలగించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్, పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఏకమై మరి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి బాధ్యులతో మీ పెన్షన్ నిలబడాలన్నా, మీ పెన్షన్ కంటిన్యూ రావాలన్నా 3,000 నుంచి అక్షరాల 5,000 రూపాయలు చెల్లిస్తేనే మీకు పెన్షన్ మరీ పునరావితంగా రెగ్యులర్గా వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు చెప్తా ఉన్నారు. దానిపైనే ఎంపీడీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో కూడా 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ 2,000 రూపాయలు వారు తీసుకొని మిగతా అమౌంట్ వారికి చెల్లించడం జరిగింది. దీనిపైన అధికారుల దృష్టికి తీసుకెళ్లిన జిల్లా వ్యాప్తంగా కూడా ఒకరినిద్దరిని సస్పెండ్ చేశారు తప్ప ఎవరిని కూడా సస్పెండ్ చేసినటువంటి పాపన అవ్వలేదు. ఇప్పటికైనా సరే జిల్లా ఉన్నత యంత్రాంగం అంతా కూడా స్పందించాలా, ఎందుకంటే చాలామంది వికలాంగులు, వితంతులు, ముసలి వాళ్ళంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్లోనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి అటువంటి దాంట్లో కూడా వాలంటీర్లకు కానీ సచివాలయ సిబ్బందికి కూడా ప్రభుత్వం నుంచి జీతాలు వస్తూ ఉన్నాయి. అవి సాలక అక్కడ ఉన్నటువంటి పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులతో కూడా ఈ విధమైనటువంటి కమిషన్ల కకృతిలో మరి వీళ్ళు మునిగి తేలుతా ఉన్నారు. తక్షణమే ఎంపీడీఓ గారు కూడా స్పందించాలా, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ కూడా మా కింది స్థాయి నుంచి పై ఆఫీసర్ కూడా చెల్లించుకోవాలని చెప్పేసి గ్రామాల్లో చెప్తా ఉన్నారు. దీనిపైన తక్షణమే ఎంపీడీఓ గారు స్పందించి డోన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ పంచాయతీల్లో మరి సచివాలయ కేంద్రాలకు వెళ్ళి తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకోవాల్సిందిగా అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ పులిశేఖర్, ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజుల షెడ్యూల్లో భాగంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ అమరవీరుల త్యాగాల గురించి మరియు సమాజంలో పోలీసుల మరియు పోలీస్ స్టేషన్ల యొక్క పాత్రపై ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ స్టేషన్ విజిట్లో భాగంగా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, రోజువారీ పోలీస్ స్టేషన్లో ఉండే విధులు, పోలీస్ కమ్యూనికేషన్ విభాగం, పోలీసుల ఆయుధాలు, స్టేషన్ నందు మెయింటైన్ చేస్తున్న వివిధ రికార్డులు తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు రేణునాథ్ గారి ఆదేశాల మేరకు పోలీసు వారోత్సవాలు ఈ వారం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం, అలాగే అనేక కార్యక్రమాలు విద్యార్థులు అవేర్నెస్ చేయడం, అలాగే పోలీసు యొక్క సేవా కార్యక్రమాల్లో మనం వాళ్ళ యొక్క లైఫ్ని ఎలా సాక్రిఫైస్ చేయగలమన్న విషయాన్ని అనేక మంది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను చేయవలసిన జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన రంగంపేట మండలం రంగంపేట గ్రామంలో ర్యాలీ కార్డు నిర్వహించడం జరిగింది. అందరూ పోలీసు మహానుభావులు వాళ్ళ యొక్క ప్రాణాలను మనప్రాయంగా భావించి తమ యొక్క విధులు నిర్వహించే భాగంగా కోల్పోయి ప్రతి వారి కుటుంబాలని ఈరోజు అందరినీ ఇక్కడ ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పోలీసు అమరవీరుల దినోత్సవం పూర్తిగా సక్సెస్ కావాలని చెప్పి అంతా కూడా కృషి చేసి పొడుగుదలగా చేస్తామని తెలియవచ్చింది. సమంత పిటిషన్ త్వరగతిన విచారించాలని సమంత తరపు న్యాయవాది కోర్టును కోరారు. సమాజంలో ఒక సెలబ్రిటీగా ఉన్న సమంతను కించపరిచే విధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని సమంత తరపు న్యాయవాది న్యాయమూర్తిని కోరారు. కోర్టు ముందు అందరూ సమానులేనని న్యాయమూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి గరుడి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మొత్తం భక్తులతో కిటకిటలాడింది. తిరుమల తిరుపతి దేవస్థానమునందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి గురువారం గరుడ సేవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.